పీతాంబరం గారు, ఎవరయ్యా నువ్వు? నా పేరు సంతోష్. చాలా సంతోషం. చర్చ్ ఫాదర్ గారు మీ గురించి చెప్పి ఇక్కడికి పంపించారు. ఓ ఫాదర్, మీరు చాలా గొప్పవారని, ఇష్టాగరిష్ఠులని, మీతో నా కథ చెప్తే నాకు మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. ఏం కథ? నా పాతికేళ్ల కథ. అది వింటే అదొక పురాణమే. అంటే భగవంతుడే ఈ రూపంలో పురాణం వినడానికి ఏర్పాటు చేశాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదు. లోపలరా. ఏమే అండాలు, వస్తాడురా. సూర్యకిరణాలు కూడా ఇంట్లో పడనివ్వరు. అలాంటిది పరపురుషుడు ముందుకెలా అండి రావడం? నీ సిగ్గు తెల్లన్నట్టే ఉంది గాని ఇతరేదో కథ చెప్తాడంట. నువ్వు కూడా వచ్చి విను. కూర్చో రా అండాలు, కూర్చో, మొదలుపెట్టు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. ఏరా పండు, ఈరోజు క్లాస్కి రావా? నేను రానురా, నా మనసు ఏం బాగాలేదు. నేను ఇంక నుంచి నా చదువు మానేద్దాం అనుకుంటున్నా. ఇంత చదువు చదివి 4th క్లాస్ దాకా వచ్చేసాను, ఇప్పుడు చదువు మానేస్తానంటే ఇలారా? ఇంద్రాన్ని నన్ను మోసం చేసిందిరా. మోసం అంటే? ఇంతకాలం నన్ను ప్రేమించి ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకుంటుందిరా. ప్రేమించడం అంటే ఇంట్లో ఎవరు లేకపోతే మనం తోడు పడుకోవడానికి పనికొస్తాం. రే, మా ఇంట్లో ఎవరూ లేరు, బోర్ కొట్టేస్తుంది, నాకు తోడు పడుకోవడానికి వస్తావా? వస్తా వస్తా. మరి నాకు డోకలో కథ చెప్తావా? ఆ కథ నీకు భయం అంటావు కదరా. అయినా పర్లేదు చెప్పు. ఒక అమావాస్య రాత్రి ఒక డ్రాకులా అక్కడ ఒంటరిగా ఒక బాబున్నాడు. ఈ డ్రాకులా ఈ బాబుని చూసి నడుచుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి డబక్కని బాబు మీద పడిపోయింది. ఈ బాబు అలా ముద్దులు పెట్టుకోవడానికి కూడా మనం ఫ్రీగా దొరికేస్తాం. అయితే ఇప్పుడు ఏమంటావురా, ఇన్నాళ్ళు వెంట తిప్పుకుని ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంటుంటే నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలా? చచ్చినా వెళ్ళను. చూడండి, వీడు ఇంద్రాని పెళ్లికి రానంటున్నాడు. తీసుకెళ్ళు, వస్తాడులే. వీడితో చస్తున్నా రా. నేను రాను. రోజు దాన్ని కొంగు పట్టుకుని తిరిగేవాడివి, ఇప్పుడు దాని పెళ్లికి రానట్టవే, రా. ఆంటీ పండు ఎక్కడ? అడుగు. ఏంట్రా పండు అంత సీరియస్ గా ఉన్నావు? నాతో మాట్లాడదు. ముద్దులు పెట్టించుకున్నావు, ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు, ఇది మోసం కదా? నేను వెళ్ళిపోతే ఏంట్రా? ఐస్ క్రీమ్ పార్లర్ లో చెప్తాను నీకు రోజు ఐస్ క్రీమ్ ఇమ్మని. అలాగే మన పక్కింటి పుష్పకు చెప్తాను నీకు బోల్డ్ అని కథలు చెప్పమని. నాకేమీ ఇవ్వక్కర్లేదు, నాకే కథలు చెప్పక్కర్లేదు. నా మాట వినరా? నేను విన్ను. రే పండు. ఇంద్రాని, ఈరోజు నుంచి నా గర్ల్ ఫ్రెండ్.